రాత్రి నేను అంత ఇదిగా చెప్పినా వాళ్ళకి మీ రూమ్ ఇచ్చారంటే మీకు ఎంత పొగరు ఉండాలి? పొగరేం కాదు, అర్ధరాత్రి అప్పుడు అమ్మాయిని తీసుకుని ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు అన్నాడు. వాళ్ళ మీద జాలేసింది అందుకే. ఓహో, వాళ్ళిద్దరూ లవర్స్ అని మీకెలా తెలుసు? తెలుసు. వాడు తలుచుకొని ఉంటే మేమిద్దరం భార్యాభర్తలోని మీతో అబద్ధం చెప్పుండొచ్చు. లవర్స్ అని నిజం ఎందుకు చెప్పాలి? అది మాత్రమే కాదు, వాళ్ళు నన్ను రూమ్ అడగలేదు. రిసెప్షన్లో ఒక మూలైన చోటు ఇవ్వండి అని అడిగారు. తప్పు చేసే వాళ్ళెవరూ రిసెప్షన్లో ఉంటామని చెప్పరు. అసలు మీ గురించి మీరేమనుకుంటున్నారు? ఊర్లోంచి పారిపోయి వచ్చిన వాళ్ళందరికీ ఆశ్రయం ఇవ్వడానికి ఏదైనా ఆశ్రమమా, లేక మీరేమన్నా దీని ఓనరా? అసలు నాకు తెలియకడుగుతాను, ప్రేమ గురించి మీకేం తెలుసు? ఎందుకు తెలీదు, నాకు ప్రేమ గురించి తెలుసు. కలిసేయనా రేగే ఆ
ఏంట్రా స్వీట్ డ్రీమ్స్ అవునరా నా ప్రియరాలు కళ్ళకు వచ్చింది ఇవన్నీ నాతోనే చెప్పు నిర్మల్తో మాత్రం చెప్పకో ఎన్ని రోజులు నీ ప్రేమను మనసులోనే దాచిపెట్టుకుంటావు సరే సరే మేనేజర్ పిలుస్తున్నారు రా ఇప్పుడు మీరు ఉంటున్నారే ఆ ఇంట్లోనే నిర్మల వాళ్ళ నాన్న అమ్మ తమ్ముడు అందరూ అద్దెకుండేవారు నిర్మల డాక్టర్ కి చదువుకోవాలని కళ్ళకనేది అందుకు అవకాశం లేకపోవడం వల్ల బిఎస్సీ చదువుకుంది అప్పుడు వాళ్ళు చాలా కష్టపడేవాళ్ళు టీవీ చూడడానికి కూడా నిర్మల లాడ్జ్కే వచ్చేది ట్రైల్ బై 254 ఏం షాట్ చూసావా సర్లే అయ్యో ఈరోజు శుక్రవారం కదా టీవీలో కొత్త పాటలు వేస్తారు అయితే ఏంటి టైం 7:30 దాటింది ఈ పాటికే ప్రోగ్రామ్ స్టార్ట్ అయి ఉంటుంది ఇవాళ 8వ తారీఖు ఇంతవరకు అద్దె ఇవ్వలేదు తెలుసుగా మ్యాచ్ సూపర్ గా ఉంది అది చూడండి క్రికెట్ అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు అది కేవలం జోదం ఈరోజు ఫ్రైడే కొత్త పాటలు వేస్తారు క్రికెట్ మ్యాచ్ సూపర్గా ఉందిగా నాకు క్రికెట్ అంటే ఇష్టం లేదు అది కేవలం జూదో మ్యాచ్ ఫిక్సింగ్ అవునవును నాకు క్రికెట్ అంటే ఇష్టం లేదు అందరూ డబ్బుల కోసమే ఆడతారు మ్యాచ్ ఫిక్సింగ్ నేను ముందే చెప్పానండి ఇదిగో వీళ్ళు వింటేగా బయలుదేరండి వెళ్ళండి క్రికెట్ ఏమవుతుంది కానీ వెళ్ళి పడుకోండి వెళ్ళండి తిరుమల తిరుపతి వెంకటేశ వీళ్ళ తీరు కాస్త చెప్పవయ్య శ్రీనివాస తిరుమల తిరుపతి వెంకటేశ ఈ తైపేట చెప్పవయ్య తిరుమలేశ ఆ ప్రోగ్రాం పూర్తయ్యేంత వరకు మూన్ బాక్ చేస్తూ ఉండు తర్వాత వచ్చి మేము తీసుకువెళ్తాం ఏంటి ఏదో ఒక రాగం పిలిచింది వేళ ఎదలో నిదురించే కదలెన్నో కదిలేనా ఏదో ఒక రాగం పిలిచింది వేళ ఎదలో నిదురించే కదలెన్నో కదిలేనా నా చూపుల దారులలో ఏంటి వాడు వచ్చేసాడు ఏంటండి అది అలా తడిచిపోయారు ఒక్క బోస్తానండి Mm-hmm.
ఎక్కడికెళ్ళిపోయావనా? ఏరా, సూపర్ పార్టీ. ఒక హంటర్ తన భార్యతో పాటు బస్ స్టాప్ లో నించొని ఉన్నాడు. హంటరా? అదే నా తుపాకీ పెట్టుకుని జంతువులను కాలుస్తూ ఉంటాడే. ఓ, ఫారెస్ట్ ఆఫీసరా? సరే సరే, విషయం చెప్పు. మంచి లాడ్జ్ కావాలన్నాడు, లవుక్కను పట్టి తీసుకొచ్చేశారు. త్వరగా రూమ్ ఇవ్వనా? పర్వాలేదురా, నీ బ్రెయిన్ కూడా అప్పుడప్పుడు షాపింగ్ అనేది చేస్తుంది. వీడే నా హంటరు. తుపాకీ ఉంది కదనా? నువ్వు కూడా కాకి బట్టలు వేసుకున్నావు. కాకి బట్టలు వేసుకున్న వాళ్ళందరూ పోలీసులా? రూమ్ లేదు. అదేంటి సామే? తుపాకీ ఉన్న వాళ్ళకి మేము రూములు ఇవ్వం. పర్లేదులే సామే. సామీ, ఫైవ్ స్టార్ హోటలేనా? మాకు రూమ్ కావాలి, పోదాం రావే. తప్పుగా ఏం లేదు సామీ, ఇది తెక్కం కొడుతుంది. భలే చెప్పారండి. ఇప్పటికే మన లాజిక్ చెడిపోయి ఉంది, దాన్ని ఇంకా చెడగొడతావరా? ఈ లాజిక్ బోర్డు ఒకటి. ఏమండి, ఎందుకు చీకట్లో కూర్చొని చదువుకుంటున్నారు? కరెంట్ కట్టు. కరెంట్ కట్టా? లాడ్జ్ లో ఉందిగా. తెలీదు, ఫ్యూజ్ పాయింట్ ఉంది. వాళ్ళింట్లో ఫ్యూజ్ పోయిందట, నేను వెళ్ళి ఫ్యూజ్ మార్చొస్తాను. రే, అది ఫ్యూజ్ పోవడం కాదు, బిల్లు కడితేనే కదా కరెంటు ఉండడానికి. ఏంటి బాబు, లాడ్జ్కి కరెంటు బిల్ కట్టబోతున్నాను, అలాగే మీ కార్డు కూడా ఇస్తే కలిపి కట్టేస్తాను. లేదు బాబు, నువ్వెళ్ళు, నేను తర్వాత కడతానులే. నాకు తెలుసు సార్, ఎందుకు నా దగ్గర దాస్తారు? మీకు పర్వాలేదు, నిర్మల చదువుకునే అమ్మాయి, ఎన్ని రోజులు చీకట్లోనే చదువుకుంటుంది. తను డాక్టర్ కావాలని ఆశపడుతోంది, ఎందుకు తను ఇలా ఇబ్బంది పెడతారు? నేనంతా విన్నాను సార్, మిల్లు స్ట్రైక్లో ఉంది, అందుకే 2 మంత్స్గా మీకు జీతాలు రాలేదు. ఇప్పుడు నేను కట్టేస్తాను, స్ట్రైక్ అయిపోయాక తిరిగి ఇచ్చేయండి, నేను తీసుకుంటాను. ఓకేనా? థ్యాంక్స్ బాబు. ఏంటి సార్, దీనికిపోయి థ్యాంక్స్ చెప్తారంటే? పర్వాలేదు సార్. బాబు, బస్సుకు డబ్బులు లేక 2 రోజులుగా నిర్మల కాలేజీకి వెళ్ళటం లేదు. వీలుంటే వెళ్తూ వెళ్తూ తన్ని కాలేజీలో డ్రాప్ చేస్తావా? ఏంటి సార్, ఇది ముందే చెప్పొచ్చు కదా, తన్ని రమ్మనండి. నిర్మల. ఏంటి నాన్నా? సూర్య నన్ను కాలేజీలో డ్రాప్ చేస్తాడు, తనతో కాలేజీకి వెళ్ళమ్మా. ఇదిగో తీసుకో, వెళ్ళొస్తానమ్మా. ఈరోజు కాలేజ్కి సూర్యతో వెళ్ళమ్మా. మీకు అభ్యంతరం లేకపోతే నేనే మిమ్మల్ని కాలేజీలో డ్రాప్ చేసి ఈవినింగ్ వచ్చి పికప్ చేసుకుంటానండి. అయ్యో, మీకెందుకండి శ్రమ? అవును, నాదేమన్నా కలెక్టర్ ఉద్యోగమా? ఇక నుంచి మిమ్మల్ని కాలేజీలో డ్రాప్ చేసి ఈవినింగ్ పికప్ చేసుకోవడమే నా మొదటి పని. ఇట్స్ ఓకే అండి, వస్తానండి. రాగాల రాచిలక అందాల కలలులికి, రాగాల రాచిలక అందాల కలలులికే.